సరైన పత్రాలు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చందుర్తి ఎస్ఐ సునీల్ అన్నారు. మల్లారం వద్ద నుండి చందుర్తి మండలానికి మూలవాగు నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను సునీల్ తనిఖీ చేశారు. ట్రాక్టర్లకు సంబంధించిన సరైన పత్రాలతో పాటు ఇసుక అనుమతులను కూడా వెంట ఉంచుకోవాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలింపు వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈరోజు చందుర్తి మండలంలోని ఎన్గల్ నుంచి మరిగడ్డ గ్రామాల మధ్య వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ శాండ్ పర్మిషన్తో వస్తున్న వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఆ శాండ్కు పర్మిషన్ ఉందా లేదా వాటిని చెక్ చేయడం జరిగింది. అట్లాగే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితరాలు కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఒకటే ఇస్తున్నాను. ఎవరైనా ఇసుకను తీసుకొచ్చే ముందు వారికి పర్మిషన్ డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి. దానితో పాటుగా వెహికల్ డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాలని చెప్తున్నాను. లేనిచో అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకొని వెహికల్ను సీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా పర్మిషన్తోనే రావాలని కోరుతున్నాను. అట్లాగే వెహికల్ డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాలని కోరుతున్నాను.